केंद्र मंत्री किंजारपु रामोहन नायडू कीलक कामेंट्स चेशारु विमानालकु वस्तुन्न बांबु बेदिरिंपुलपै केंद्र प्रभुत्वं सीरियस गा उंदन्नारु सोशल मीडिया द्वारा फेक प्रचारं जरुगुतुंदनि बांबु बेदिरिंपुलपै लोतैन दर्याप्तु जरुगुतुंदनि मंडिपड्डारु विचारण तर्वात बांबु बेदिरिंपुलु तप्पुडु प्रचारं वेनुक एवरुन्नारने दानिपै स्पष्टत वस्तुंदनि पेर्कोन्नारु इक बांबु बेदिरिंपुलनु अरिकट्टडानिकि ट्विटर ला एजेन्सीलु इंटेलिजेंस सहकारं तीसुकुंटुन्नामन्नारु सिविल एविएशन लो उन्न रेंडु चट्टालो मार्पुलु चेस्तुन्नामनि नूतन चट्टं तीसुकु वच्ची बांबु बेदिरिंपुलकु पाल्पडुतुन्न वारिपै कठिन चर्यलु तीसुकुंटामन्नारु इक बांबु बेदिरिंपुलकु पाल्पडुतुन्न वारिकि विमान प्रयाणं निषेधिंचालनि आलोचन चेस्तुन्नट्टु व्याख्यानिंचारु ఈరోజు విశాఖపట్నం నుంచి విజయవాడకి సరికొత్తగా ఒక రెండు ఫ్లైట్స్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది దానికి ఇండిగో వారు అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారు ఈ కనెక్షన్స్ ని సర్వ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదట రోజు నుంచి ప్రభుత్వం స్టార్ట్ అయిన నుంచి విశాఖపట్నం ప్రజల తాలూకా ప్రధాన డిమాండ్ ఎయిర్‌పోర్ట్ కి సంబంధించి ఈ యొక్క మార్నింగ్ విజయవాడ కనెక్షన్ కావాలని వాళ్ళు కోరడం జరిగింది విశాఖపట్నం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం అది అలాగే మన విజయవాడ క్యాపిటల్ సిటీ అది సో ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఎయిర్ లైన్స్ కి పిలిపిస్తే బ్రహ్మాండంగా ఒక రెండు కనెక్షన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు అది కూడా ప్రజలు కోరుకునే ఒక టైం ని అంటే మార్నింగ్ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే విధంగా మళ్ళీ తిరిగి ఈవినింగ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే విధంగా ఈ యొక్క కనెక్టివిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు విశాఖపట్నం నుంచి విజయవాడకి సరికొత్తగా ఒక రెండు ఫ్లైట్స్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది దానికి ఇండిగో వారు అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారు ఈ కనెక్షన్స్ ని సర్వ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదట రోజు నుంచి ప్రభుత్వం స్టార్ట్ అయిన నుంచి విశాఖపట్నం ప్రజల తాలూకా ప్రధాన డిమాండ్ ఎయిర్‌పోర్ట్ కి సంబంధించి ఈ యొక్క మార్నింగ్ విజయవాడ కనెక్షన్ కావాలని వాళ్ళు కోరడం జరిగింది విశాఖపట్నం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం అది అలాగే మన విజయవాడ క్యాపిటల్ సిటీ అది సో ఈ రెండు